వందలాది మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ సాధించుకున్నామని రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అధికారులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీహార్కు చెందిన ఐఏఎస్లను ఒక రక్షణ వలయంగా చేసుకుని సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. వందలాది మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ ప్రజల యొక్క పాత్ర తెలంగాణ ప్రజా ప్రతినిధుల యొక్క నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి తెలంగాణ సమాజం అంతా భావించింది ఆశించింది. అయితే 8 సంవత్సరాలల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2008 కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా స్వయంగా వారే ఒక టీవీ ఇంటర్వ్యూలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ తాత ముత్తాతలు బీహార్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన్రు అని చెప్పి స్పష్టంగా వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాడైనా సరే రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అతనిని 2 ముఖ్యమంత్రిగా ఎన్నుకొని అధికారాన్ని అప్పజెప్పారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం పెంచే విధంగా పరిపాలనలో తెలంగాణ పౌరుల యొక్క పాత్రను పెంపొందిస్తాడు, అవకాశాలు ఇస్తాడని మేము ఆశించినాం. అది జరగకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒక అభద్రతా భావం ఒక అనుమానం మొదలైంది. ఈ అనుమానాలను బలపరుస్తూ మరింతగా కేసీఆర్ గారు పెట్రేగిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర పరిపాలన ప్రధానాధికారి చీఫ్ సెక్రటరీగా పిలువబడే సోమేష్ కుమార్ గారు, పోలీస్ పరిపాలనలో డైరెక్టర్ జనరల్ పోలీస్ అంజనీ కుమార్ గారు, ఇతర కీలకమైన శాఖలల్లో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకే ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తూ ఒక్కొక్క అధికారి దగ్గర 3, 6, 8 శాఖలు ఎంతోమందిని పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చి మేమందరం కూడా నిరసన కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు మా ప్రతిభను మా అవకాశాలను కాదని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొద్దిమంది అధికారులను ఒక వలయంగా ఒక రక్షణ కవచంగా పెట్టుకొని కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారు. ఇది అవమానకరం. మా అవకాశాలను ఈ రకంగా తగ్గించడం అనేది మంచిది కాదని చాలామంది అధికారులు నా దృష్టికి తెచ్చారు. వీళ్ళే కాదు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదిలేసుకున్నారు. ఈ అంశాలను నేను ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేను ఆశించిన అధికారుల నుంచి అయినా వివరణ ఉంటుందేమో, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురుదాడి ఉంటుందేమో, ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల ఇలాంటి అవకాశాలు కల్పించాల్సి వచ్చిందో వివరిస్తారేమో అని అనుకున్నా. ఇదేది జరగలే. ఆశ్చర్యకరంగా సంజయ్ కుమార్ జా అని బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి 2 నుంచి నా మీద తీవ్రమైన దాడి చేస్తున్నాడు. మా బీహారీలను మా వాడైన చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు, చంద్రశేఖరరావు గారితో కొట్లాడటంత తోడు వా నువ్వు అని చెప్పి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన సంజయ్ కుమార్ జా అనే మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే వ్యక్తి కేసీఆర్ తరఫున
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ట్విట్టర్ వేదిక ద్వారా కేసీఆర్ని సమర్థిస్తున్నాడు అంటే కేసీఆర్ కేసీఆర్ యొక్క మూలాలు బీహార్లో ఉన్న దాంట్లో ఎంత బలంగా వేళ్ళూనుకపోయిందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పరమైన తప్పిదాలు కావచ్చు, ప్రభుత్వపరమైన నిర్ణయాలు కావచ్చు, ఈ నిర్ణయాల వల్ల జరుగుతున్న దారుణాలు కావచ్చు, వీటిని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉన్నది. దీనికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ సోమేష్ కుమార్ గారు కలిసి ధరణి పోర్టల్ అని రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద భూ సంస్కరణలో వచ్చిన మార్పుల చేర్పులను ధరణి పోర్టల్లో నమోదు చేసి ప్రజల యొక్క భూముల వివరాలు ఇందులో నమోదు చేస్తున్నాం. ఇది అత్యంత పారదర్శకమైన విధానము, దేశానికే ఆదర్శము. తెలంగాణ రాష్ట్రం దేశంలో అందరికంటే ముందుండి ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూ యజమానులకు వాటికి సంబంధించిన రికార్డులను చాలా పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో పెట్టినమని వారు చెప్తున్నారు. అక్టోబర్ 2020 మొదలైన ధరణి పోర్టల్ ఈరోజు వరకు లక్షలాది ఫిర్యాదులు వచ్చినాయి, వందలాది సివిల్ లిటిగేషన్స్ అయినాయి, పదుల కొద్దీ హత్యలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన భూ తగాదాలలో మాఫియా వాళ్ళు, ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు, సుపారీ గ్యాంగులు నిన్న ఇద్దరు, ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీనివాసరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కాల్చి చంపేసిండ్రు. దీని వెనకాల సుపారీ గ్యాంగులు ఉన్నాయని పోలీసులు చెప్పినట్టుగా పత్రికలలో వస్తుంది, టీవీలలో చూపిస్తున్నారు. ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేదానికంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను. రష్యా ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. బుధవారం రాత్రి ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా అంగీకరించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం బెలారస్ సరిహద్దుల్లో జరిగిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల్లో రష్యా బాంబ్ దాడులు పెరగడం, సామాన్యులను కూడా రష్యా దళాలు టార్గెట్ చేసిన నేపథ్యంలో రెండో రౌండ్ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. బెలారస్ సరిహద్దుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం చర్చలు జరిగాయి. దాదాపు 5 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ నుంచి రక్షణ మంత్రి, అధ్యక్షుడు జెలెన్స్కీ, సలహాదారుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొంటే, రష్యా వైపు నుంచి అధ్యక్షుడు పుతిన్, సాంస్కృతిక సలహాదారు నేతృత్వంలో ఓ అధికారుల బృందం హాజరైంది. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఇంత సీరియస్ సమావేశాలకు వీరు హాజరు కావటం ఏంటని సూటిగానే ప్రశ్నించింది. ప్రాథమిక డిమాండ్లలోనే ఎవరి పట్టు నుంచి వారు పక్కకు రావడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ గ్రీవెన్స్ సెల్కు 495 భారతీయ ఖాతాలపై ఫిర్యాదులు అందాయని, అందులో 285 అకౌంట్లను రద్దు చేయాలని వినతులు అందినట్లు వాట్సాప్ తెలిపింది. వాటిలో 24 ఖాతాలను రద్దు చేసినట్లు పేర్కొంది. వాట్సాప్ యాప్లో పొందుపరిచిన టూల్స్ ఇతరత్ర వాటితో దురుసుగా వ్యవహరించిన యూజర్ల ఖాతాలను భారత ఐటీ నిబంధనలను అనుసరించి వాటిపై నిషేధం విధించినట్లు వాట్సాప్ తెలిపింది. 2022 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు యూజర్ల నుంచి వాట్సాప్ రిపోర్ట్ ఫీచర్ ద్వారా ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఐటీ నిబంధనలు 2022 ప్రకారం 18.58 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నామని వాట్సాప్ ఓ నివేదికలో వెల్లడించింది. సామాన్యుడిపై మళ్లీ చమురు భారం పడుతుందా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయా? అవునని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు 7 ఏళ్ల గరిష్టానికి చేరడం, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో వచ్చే వారం నుంచి దేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 7 ఏళ్ల గరిష్టానికి చేరడం, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో వచ్చే వారం నుంచి దేశంలో ఇంధన ధరల మోత మోగే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మెర్కౌ స్టవనీ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర దాదాపు 110 డాలర్లకు చేరింది. 2014 నవంబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్లో రష్యా కొనసాగుతున్న ఆక్రమణ నేపథ్యంలో గ్యాస్ ముడి చమురు ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యాపై పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు కూడా ధరలు పెరుగుదలకు మరో కారణం. భారతీయుల అత్యంత పవిత్రమైన చార్ధామ్ హిమాలయ యాత్ర వివరాలను ఉత్తరాఖండ్ దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. అందులో భాగంగా 2022 ఏడాదికి గాను పవిత్ర కేదరినాథ్ ఆలయాన్ని 6న ఉదయం 6:25 తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా బద్రీనాథ్ ఆలయాన్ని 8న మిగిలిన 2 చార్ధామ్ ఆలయ పుణ్యక్షేత్రాలు గంగోత్రి మరియు యమునోత్రి దమ్యత్రమ 3న అక్షయ తృతీయ రోజున తెరవనున్నారు. మహాశివరాత్రి వేడుక సందర్భంగా ఓంకారేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా చేపట్టిన పూజా కార్యక్రమాలను పరమశివుడికి అంకితం చేసిన అర్చకులు కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచేందుకు శుభ గడియలను లెక్కించి ప్రకటించారు.